ఆనందంగా ఉండేది ఏంటంటే బళ్ళారి నుంచి నేను హైదరాబాద్ వెళ్ళి ప్రొడ్యూసర్ అయ్యాను. సో కన్నడ మీద కొంచెం అభిమానం ఉంటుంది. ఇందాక మన విశాల్ గారు ఫాదర్ చెప్పారు కన్నడలో సినిమా తీయాలి అనుకున్నానని, నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను సార్. ఆ టైము ఈ సంవత్సరం వస్తుంది అనుకున్నాను. దానికన్నా ముందే కన్నడ సినిమా ఒకటిలో రిలీజ్ చేయడం అనేది నాకు చాలా, అంటే ఇది ఫైనాన్షియల్ సంబంధం జరగలేదండి, ఇది ఫ్రెండ్షిప్లో జరుగుతుంది, ప్లస్ అభిమానంతో జరుగుతుంది. డెఫినెట్గా ఈ సినిమాకి ఆంధ్రలో మంచి న్యాయం జరుగుతుంది, మంచి కలెక్షన్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మంచి థియేటర్స్ కానీ ఏదైనా కానీ మా సాయశక్తిలో దీని మీద కృషి చేసి మన ప్రొడ్యూసర్ విజయ్ గారికి కానీ ప్రశాంత్ గారు కానీ యశ్ గారికి కానీ ఈ సినిమా సూపర్ హిట్ చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.